హే ఐడ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఈయన గురించి చెప్పాలంటే ఒక రైటర్, ఒక డైరెక్టర్ అండ్ తొందరలో ప్రొడ్యూసర్గా కూడా మారబోతున్నారు. ఈయన తీసిన ఫిలిమ్స్లో కొన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ సంపాదించినవి ఉన్నాయి అండ్ ఇంకో కొన్ని ఫిలిమ్స్ చాలా ఫిలిం ఫెస్టివల్స్ స్క్రీన్ అవ్వడం జరిగింది. సో నేను ఇప్పుడు లేట్ చేయకుండా ఇంట్రడ్యూస్ చేస్తాను మన గెస్ట్ని. రాజ్ మదిరాజ్ గారు, మాదిరాజ్ గారు. యా, మై నేమ్ ఈజ్ మాదిరాజు అండి. యాక్చువల్లీ మై ఫుల్ నేమ్ ఈజ్ మాదిరాజు రాజశేఖర్. ఓకే. అండ్ దే కైండ్ ఆఫ్ మిస్పెల్డ్ ఇట్ సెవరల్ వేస్. చాలామంది యాక్చువల్గా సభాముఖంగానే చెప్పాను. ఓకే. నా పేరు మాదిరాజు, డోంట్ మేక్ ఇట్ మదిరాజు అని. బట్ ఎనీవే, ఐ మీన్ లైఫ్ గోస్, ఐఎమ్ ఓకే విత్ దట్. మీ కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి వచ్చేద్దాం ఇంకా. మీ గురువు గారు దాసనారాయణరావు గారు, సో ఆయనతో మీ అసోసియేషన్, ఆయనతో కలిసి మీరు రాములమ్మ సినిమాలో వర్క్ చేశారు. అదే ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అంత కలెక్షన్ చేసింది, అంత కలెక్షన్ డ్రా చేసింది. సో దాని గురించి కొంచెం చెప్పండి. ఐల్ స్టార్ట్ విత్ మై కెరియర్. మై ఫిల్మ్ కెరియర్ బిఫోర్ దాట్, ఓకే, ఐ అదే 95-96 ఆ పీరియడ్లో యాక్చువల్గా ఇవి టెలివిజన్ ఛానల్స్ వర్ కమింగ్ అప్. 94 జెమిని ఐ బిలీవ్. సో 95 పీరియడ్లో కేఎస్ రామారావు గారికి ఇవి టెలివిజన్ షోస్కి కొన్ని ఐడియాస్ అవి కావాలంటే ఐ వెంట్ అండ్ ప్రెజెంటెడ్ సమ్ ఐడియాస్ అనమాట. హీ థాట్ దే వర్ ఇంట్రెస్టింగ్. వీ డిడ్ సమ్, ఇవి కూడా పైలట్స్ అవి కూడా షూట్ చేసాము. షూట్ చేసిన తర్వాత వాటిని వీ వర్ అబౌట్ టు ప్రజెంట్ టు దెమ్. ఈ పీరియడ్లో ఉండగా నేను అడిగాను అనమాట, ఐ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్ ఫైనల్లీ, ఏ ఫిల్మ్ డైరెక్టర్, సో హెల్ప్ మీ గెట్ ఇన్ టు ఏ ఫిల్మ్ స్కూల్ అని అడిగాను. ఓకే. అయితే ఆయన ఏమన్నారంటే, ఫిల్మ్ స్కూల్ కంటే కూడా ఒక ఫిల్మ్ డైరెక్టర్ దగ్గర జాయిన్ అవుతే మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు బెటర్గా వస్తుంది మీకు, అండ్ ఆల్ ది క్రాఫ్ట్స్ మీరు యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ దెమ్ వైల్ యూఆర్ డూయింగ్ ఇట్. ఓకే. వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ టు ఏ ప్రాజెక్ట్ దట్స్ బెటర్ అని అని ఆయన ముగ్గురు డైరెక్టర్ల దగ్గర నేను వాళ్ళకి పరిచయం చేయగలను మిమ్మల్ని. ఐఎమ్ క్లోజ్ టు దెమ్, రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు. ఓకే. యాక్చువల్లీ ఆ టైంలో అది చాలా పెద్ద విషయం అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆర్జీవీ వాజ్ లైక్ గాడ్ ఆ టైంలో. అండ్ ఇన్ఫాక్ట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్. శివ వాజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ రీజన్స్. సో బట్ ఐ డోంట్ నో వాట్ ప్రాంప్టెడ్ మీ టు సే దాసనారాయణరావు గారు. అండ్ దెన్ హీ సెడ్ యూ మేడ్ ఎ గుడ్ చాయిస్. కేఎస్ రామారావు గారు అన్న ఫస్ట్ మాట అదే అనమాట. దెన్ ఇమీడియట్లీ హీ స్పోక్ టు మాగంటి సుధాకర్ గారు. దర్ ఈస్ వన్ గై లైక్ యూ నో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ వాంట్స్ టు బి ఏ, ఆయన పరిచయం చేశారు. ఇమీడియట్లీ హీ ఆల్సో టుక్ మీ ఇన్. దాసర్ గారు నాట్ ఓన్లీ తీసుకోవటమే కాకుండా హీ యాక్చువల్లీ గేవ్ మీ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అంటే ఈవెన్ యాక్చువల్లీ ఒక అప్రెంటిస్ పేరు ఆయన తెలుసుకోవటానికి 2-3 సినిమాలు పడుతుంది అనేది జనరల్ ఇది ఆ టైంలో. బట్ ఐ కుడ్ గ్రో వెరీ క్లోజ్ టు హిమ్ ఓవర్ ది పీరియడ్. ఐ డిడ్ 8 ఫిల్మ్స్ అండ్ ద బెస్ట్ ఈజ్ ఆబ్వియస్లీ రామ్లమ్మ. వసే రామ్లమ్మ నేను ఇన్ఫాక్ట్ ఆ స్క్రిప్ట్ నేను ఓన్ హ్యాండ్ రైటింగ్ 50 సార్లు రాసుంటాను, 50 టైమ్స్. ఆ లిరిక్స్ అన్ని ఇప్పటికీ నాకు గుర్తు, ఈవెన్ టుడే. సో ఇట్స్ లైక్ ఎ డ్రీమ్. ఇప్పటికీ రామ్లమ్మ ఫీల్స్ లైక్ ఎ డ్రీమ్. మై టెన్యూర్ విత్ దాసనారాయణరావు గారు ఇట్స్ స్టిల్ ఎ డ్రీమ్ బికాజ్ ఐ వాజ్ లైక్ హిస్ బ్లూ ఐడ్ బాయ్ అనమాట. సో హీ ఆల్వేస్ షౌటెడ్ మై నేమ్. రైటర్ దగ్గర ఉంటే సెట్లో ఎందుకు లేడు అనేవాడు, సెట్లో ఉంటే రైటర్ దగ్గర ఎందుకు పోవట్లే అనేవాడు. సో హీ వాజ్ లైక్ హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బి దేర్. So whatever I am today, the base which I needed to be a director, director kavatanki writer ane chaala important base. Endukante writer goes right from, you know, paper meeda pen pette time lo oka visual mind lo undali, adu lende evaru pettleru writer. So oka writer ga naaku oka beautiful base vesindi ayane. And in fact he gave me a kind of a freedom to interact with all the writers around him. Sanjeev garu, Totapalli Madhu garu, యూనో పోసాన్ కృష్ణమురళి, అప్పుడు త్రివిక్రమ్ కూడా హీ వాజ్ హిస్ అసిస్టెంట్. సో వీ కైండ్ ఆఫ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ఆల్ ది సాలిడ్ రైటర్స్ అనమాట. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. 3 ఇయర్స్ అండ్ 8 ఫిల్మ్స్, ఫెంటాస్టిక్. నార్మల్గా చాలామంది ఏడీలుగా చేసేవాళ్ళు కానీ తర్వాత డైరెక్టర్స్గా మారిన వాళ్ళు కానీ నేను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు చెప్పిన 3 పేర్లు వాళ్ళని గురువుగా పెట్టుకున్న వాళ్ళు లేదా వాళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళు కూర్చొని చెప్పడం అనేది ఎప్పుడూ జరగదంట. మీరు చూసి నేర్చుకోవాలి, లేకపోతే వాళ్ళు నేర్పించింది లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వినింది ఏమైనా ఉంది అంటే తిట్లు మాత్రమే ఉంటాయి అంటారు. సో మీది ఎలా ఉండింది?
అది కొద్దిగా సినిక్ కానీ యా ఐ మీన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటరాక్షన్ విత్ హిమ్ మీ గురువుతో మీ ఇంటరాక్షన్ అనేది డెఫినెట్లీ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మా దాసనారాయణ గారు యాజ్ ఐ నో నేను వెళ్ళినప్పుడు నన్ను దగ్గరికి పోనీయలేదు ఆయన దగ్గరికి, బట్ విత్ ఇన్ సెకండ్ డే నేను నా ఓన్ ప్యాడ్ అండ్ పేపర్ తీసుకొని జరుగుతుంది రాస్తూ కూర్చున్నా. థర్డ్ డే ఈ కాల్డ్ మీ ఏం రాస్తున్నావు చూపేయమన్నారు. ఫోర్త్ డే ఈ స్టార్టెడ్ కాలింగ్ మీ బై నేమ్. సెకండ్ స్కెడ్యూల్ రామలమ్మ తలకోనలో జరుగుతున్నప్పుడు ఆయన ఇది చేస్తుంటే పోయి అడిగాను వాట్ ఈస్ ది యూనో సెటప్ యూఆర్ ట్రయింగ్ టు మేక్ అన్ హీ టోల్డ్ మీ. సో ఇట్స్ లైక్ ఎవరు అంత ఆయన అంటే భయంతో ఆయన అంతే యూనో కైండ్ ఆఫ్ గ్యాప్ వాళ్ళకు వాళ్ళు బిల్డ్ చేసుకున్న గ్యాప్స్. సో ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు లెర్న్ సంథింగ్ యూఆర్ కొంతమంది ఐ మీన్ దే ఫీల్ లైక్ యూనో యాజ్ యూ సెడ్ రైట్లీ చూసి తెలుసుకోండి అన్న దీనిలో చాలా మంది ఉంటారు. బట్ ఐ బిలీవ్ ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ దట్ ఆల్ ది రైటర్స్ ఆల్ ది డైరెక్టర్స్ ఐ మీన్ ముఖ్యంగా మా గురుగారు ఐ కైండ్ ఆఫ్ ఇంటరాక్టెడ్ విత్. అండ్ మీరు అన్నారు కదా కేఎస్ రామారావు దగ్గర గారికి మీరు వెళ్ళడం జరిగిందని, సో అక్కడ వరకు జర్నీ ఎలాగ ఆయన ఎలా పరిచయం అంటే టెలివిజన్ వైపు ఎందుకు వెళ్ళారు డైరెక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అంటే అక్కడ డైరెక్ట్ చేద్దామని వెళ్ళారా టెలివిజన్? ఇట్స్ ఏ లేయర్డ్ స్టోరీ. If you have enough time, I'll tell you. Oh, chala time undani maa dekhi. Yeah. I know your interviews are 2 hours generally. Actually, I was an entertainer. Okay. I have always been an entertainer through my life. The chinna pudu kuda, I always used to gather groups and sing or dance or shout or say stories or something. Okay. So, singing has been in my family, and not in a professional sense, but as a idi. Edana పండగ అది ఏమన్నా అవుతే కనుక ఐదుగురం బయట కూర్చొని అంతలా ఒక రెండు పాటలు పాడుకొని మళ్ళీ వెళ్ళి తిని పడుకోవటం ఇది అలవాటు. యు వోంట్ బిలీవ్ అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ యునో ఎ స్టోరీ అవుట్ ఆఫ్ ఎ బుక్ బట్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెండ్ ఇన్ మై చైల్డ్హుడ్. సో అట్లా ఇది ఉన్నది. దెన్ ఐ యాక్చువల్లీ జాయిన్డ్ ఏ ఫేమస్ ఆర్కెస్ట్రా గ్రూప్ హియర్ ఇన్ హైదరాబాద్ కాల్డ్ హైదరాబాద్ ఫిల్మ్ టాలెంట్స్ గిల్డ్ అని ఉండేదాన్ని. సో దాని వాళ్ళతో జాయిన్ అయ్యి ఐ వాజ్ దేర్ విత్ దెమ్ ఫర్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్. సో వాళ్ళతో పాటు ఐ క్యారీడ్ ఐ వెంట్ అలాంగ్ విత్ దెమ్ ఇన్ఫ్యాక్ట్ ప్లేసెస్ టు ఆల్మోస్ట్ అబౌట్ 300-400 ప్రోగ్రామ్స్ ఇచ్చున్నాం. సో దాట్ గేవ్ మీ అన్ ఇంట్రాక్షన్ విత్ ది పబ్లిక్ అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎనీవేర్ బిట్వీన్ 300-400 పీపుల్ టు 3-4 థౌజండ్ పీపుల్. యూ కుడ్ యాక్చువల్లీ సీ ఇన్ టు దేర్ ఐస్ యూ కుడ్ సెన్స్ వాట్ దే వాంటెడ్ you could sense if they liked you or not. Okay. You know, it's a great idi ekkado teliyadu. I mean why I mean a musical idaithe first nunchi unnadi, but I somehow I thought it has to be an intellect way of presenting it. Okay. Why only for example oka show lo mem em chesam ante oka story Yadrampudi Sulochanarayana garidi Abhishapam oka novel aa novel ni em chesanu dani character lani actor la యాక్టర్లుగా చేసి ఆ యాక్టర్లని మిమిక్రీ ఆర్టిస్ట్ తోటి చెప్పించి మధ్యలో పాటల్ని మేము ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్గా ప్రజెంట్ చేసాం. ఇట్స్ లైక్ ఎ బ్యాలే బ్యాలే ఆఫ్ సాంగ్స్ అండ్ ఇది ఇట్ వాజ్ అ సూపర్ హిట్ 1994 లవ్ స్టోరీ అని పెట్టాం. ఇన్ఫ్యాక్ట్ వెంకటేష్ నాగార్జున వర్ ది హీరోస్ ఎదురుగా నాగేశ్వరరావు గారు ఉన్నారు రామనాయుడు గారు కూడా ఉన్నారు. దే అప్రిషియేటెడ్ సో మచ్ సో వాట్ ఐ వాంటెడ్ ఈజ్ ఐ వాంటెడ్ ఆల్వేస్ టు ప్రెజెంట్ ఇట్ డిఫరెంట్లీ. So presentation always turned into direction. So it was like it was a natural thing for me to think about, you know, directing a project. In fact, some of the, you know, school level, college level, ivi kuda chesam natakalu ivi kuda. They are small anyway. So this bug was there maybe throughout my life. In fact, I joined my MBA to, you know, ensure I become a good presenter. Okay. Can you believe that? I always wanted to do my MBA because I always wanted to be a director. Hmm. So presenter, you want to be an entertainer? A presenter. Present everything in a different platform, a different thing. MBA lo unnapudu my class people, my class velatoti kottaga entertain chesevaru. Okay. Etla regular ga dumb shots, antakshari, bullseye artham kada, vaatni corporate deenlo present chesevaru. Like? Corporate bullshit, dumb charades. Okay. Like I enact Harshad Mehta. So you should tell me whom I am. Okay, now. Got it. And bullseye, I think about a product in my eye, in my mind. Then you should, question me and get my answer out. Okay. So it's like,
we used to think, I mean, discuss the project, I mean, subject, mm. but at the same time, we were, you know, mm. entertaining ourselves. So it's like, there is always, oka particular dhanne, there is always a way you present it anedi na mind lo undi.